నందమూరి తారక రత్న ఈ పేరు వినగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆయన కేవలం 39 ఏళ్లకే గుండుపోటుతో కన్నుమూశారు. తారక రత్న మరణానంతరం అతని భార్య అలేఖ్యారెడ్డి అన్ని తానై తన పిల్లల్ని చూసుకుంటుంది. అయితే తారక రత్న అలేఖ్యలకు 3 సంతానం. ఇందులో పెద్ద కూతురు నిషిక హాఫ్ సారీ ఫంక్షన్ ను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి పలువురు కుటుంబ సభ్యులు స్నేహితులు హాజరై నిషికాను ఆశీర్వదించారు. కాగా ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ దూరం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఈవెంట్ కు టాలీవుడ్ నుంచి ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి. తారక రత్న గారు 1983 ఫిబ్రవరి 22న చెన్నైలో పుట్టారు. తండ్రి మోహన్ కృష్ణ, తల్లి శాంతి గారు. ఎన్టీఆర్ గారి 4వ కుమారుడైన మోహన్ కృష్ణ గారి కుమారుడు తారక రత్న గారు. కుమార్తె పేరు మోహన రూప. ఎన్టీఆర్ గారికి పెద్ద కుమారుడు కాకుండా 7 కుమారులు, 4 కుమార్తెలు. ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు సీనియర్ రామకృష్ణ చిన్నతనంలోనే కాలం చేశారు. ఆయన తర్వాత జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ గారిలో తర్వాత మోహన్ కృష్ణ గారు జన్మించారు. తర్వాత జయకృష్ణ, నందమూరి బాలకృష్ణ, జూనియర్ రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు. గారపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంటపనేని ఉమా మహేశ్వరి కుమార్తెలు. ఇక మనవల్లు అందరికంటే పెద్దవాడు హరికృష్ణ గారి కుమారుడు నందమూరి జానకిరామ్ గారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్, తారక రత్న, తారక్, మోక్షజ్ఞ తదితరులు నందమూరి తారక రామారావు గారి మనవళ్లు. తారక రత్న గారు పుట్టే సమయానికి ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్నారు. అంతేకాదు 1983 జనవరి 7న విడుదలైన ఎన్నికల ఫలితాలు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక ఆ ఇంట్లో పుట్టిన మొదటి సంతానం నందమూరి తారక రత్న గారు. ఇక నందమూరి హరికృష్ణ గారితో పాటు నందమూరి మోహన్ కృష్ణ గారు కూడా తండ్రితో పాటే ఎక్కువగా ఉండేవారు. ఎన్టీఆర్ గారు నటించిన చాలా సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు మోహన్ కృష్ణ గారు. దీంతో ఎక్కువగా తల్లి సంరక్షణలో ఉన్నారు తారక రత్న గారు. అదే టైంలో నందమూరి జానకరామ్ అందరికంటే పెద్ద మనవుడు కావడం, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తారక రత్న కంటే దాదాపు 5 ఏళ్లు పెద్దవాళ్లు కావడంతో వారి ప్రభావం కూడా తారక రత్న పై ఎక్కువగా ఉండేది. తారక రత్న ప్రైమరీ ఎడ్యుకేషన్ చెన్నైలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ లో చదివారు. చిన్నతనంలో అల్లరి ఎక్కువగా చేసేవారు. ఇక తారక రత్న గారి వైవాహిక జీవిత విషయానికి వస్తే తారక రత్న గారు ప్రేమ వివాహం చేసుకున్నారు. తన క్లాస్మేట్ సిస్టర్ అయిన అలేఖ్యారెడ్డి గారిని వివాహం చేసుకున్నారు. వైసీపీ కీలక నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డి గారి భార్య సునంద సిస్టర్ కుమార్తె అలేఖ్యారెడ్డి. ఆమెకు అంతకు ముందే వివాహమైన విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత అలేఖ్యారెడ్డిని హైదరాబాద్ సంఘీ టెంపుల్ లో వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం ఎన్టీఆర్ కుటుంబంలో ఇష్టం లేదని చెప్తారు. ఈ వివాహానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదని కూడా ప్రచారం జరిగింది. కేవలం ముఖ్యమైన కార్యక్రమాలకు రాకపోకలు మాత్రమే ఉండేవని చెప్తారు. మోహన్ కృష్ణ గారికి మాత్రం తారక రత్న గారిపై ఈ విషయంలో చాలా కోపం వచ్చిందని, ఓ సందర్భంలో తన కుమార్తె వివాహానికి కూడా రావద్దని స్థాయిలో సీరియస్ అయ్యారని చెప్తారు. ఇక తారక రత్న గారి వివాహం అయ్యాక ప్రత్యేకంగా ఉంటున్నారు. ఇవే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెట్టడం, తారక రత్న గారికి ఆర్థిక ఇబ్బందులు, కార్లు వెనక్కి ఇచ్చేయడం లాంటి అంశాలపై అనేక రకాలుగా ప్రచారాలు జరిగాయి. ఆ ప్రచారాన్ని గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక రత్న గారు ఖండించారు. తాను ఆర్థికంగా తనకు తానుగా బాగానే ఉన్నారని, చేయి చాచాల్సిన అవసరం లేదని చెప్పారు కూడా. ఇక సినిమా నుంచి దూరం అయ్యాక అలేఖ్యారెడ్డి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఉండగా తారక రత్న గారు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తున్నారు. తారక రత్న గారికి ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె పేరు మోహన్ రూప. ఇదిలా ఉంటే తారక రత్న గారికి ఉన్న 3 పిల్లలు, పెద్దమ్మాయి నిషిక, ఆ తర్వాత 2 కవలలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. కాగా వారి పేర్లు రేయా, తనయరామ్. 3 పేర్లలు మొదటి అక్షరాలు కలిపితే ఎన్టీఆర్ వచ్చేలా పేరు పెట్టుకున్నారు తారక రత్న. ఇక నిషిక హాఫ్ సారీ ఫంక్షన్ కు అలేఖ్య ఫ్యామిలీతో పాటుగా తారక రత్నకి, అలాగే అలేఖ్యారెడ్డికి ఇండస్ట్రీలో మంచి బాండింగ్ ఉన్న కొందరు సెలబ్రిటీస్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వైఎస్ శర్మిల గారు కూడా అటెండ్ అయ్యి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అలేఖ్య వైఎస్ శర్మిలకి ఎప్పటి నుంచో ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు సిస్టర్స్ లా ఉంటారు. ఇక ఈ వేడుకకు నటుడు సుబ్బరాజ్, అలాగే నిర్మాత టి సుబ్బరామరెడ్డి గారు, అలాగే హీరో శ్రీకాంత్, అలాగే మరికొంతమంది సినీ నటులు హాజరయ్యారు. ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందరూ సినీ సెలబ్రిటీస్ కనిపిస్తున్నారు, కానీ తారక రత్న పేరెంట్స్ ఈ ఈవెంట్ లో కనిపించకపోవడం, ఇప్పటికీ కూడా తారక రత్న పిల్లల్ని దగ్గరకు చేర్చుకోకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. పెద్ద మనవరాలైన నిషిక ఫంక్షన్ లో వారు కనిపించకపోవడం ఎంతో బాధగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.
అంటున్నారు. ఏది ఏమైనా నిషికకి మనం కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.